నమస్తే అండి, నేను వనజ. ఈరోజు మనము మనకు కళ్ళ కింద నలుపు, మళ్ళీ రింకిల్స్ పోవడానికి, తర్వాత స్ట్రెచ్ మార్క్స్ పోవడానికి, మనకి ఏదైనా చేతిలో కాలినవి అవి ఇవి గాయాలయ్యి మార్కుల్లాగా నిలబడతాయి కదండి, అవన్నీ పోవడానికి ఒక జెల్ తయారు చేయడం ఎలానని నేను చూపిస్తాను. దీన్ని మనము ఇంట్లోనే తయారు చేసుకుని రెగ్యులర్గా వాడినామంటే భలే మంచి రిజల్ట్ వస్తుందండి. ఇది నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి. చూడండి, దీనికి కావాల్సింది ఈ విటమిన్ టాబ్లెట్స్ రెండు స్పూన్లంత, దోసకాయ రసము, మళ్ళీ అలోవేరా జెల్లు, తర్వాత కొబ్బరి నూనె, ఇవన్నీనండి. మీకు ఆల్మండ్ ఆయిల్ ఉన్నా వేసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి నూనె కూడా మనము వాడచ్చండి. ఇదేమంటే ఇప్పుడు దోసకాయ జ్యూస్ 2 స్పూన్లు, అయితే అలోవేరా కూడా 2 స్పూన్లు అండి, ఈక్వల్ ప్రపోర్షన్. సో ఇవి రెండు రెండు అయినప్పుడు కొబ్బరి నూనె, మళ్ళీ ఈ విటమిన్ దీన్ని తీసి మనము దాంట్లోకి వేసుకోవాలండి, ఆ జెల్లులోకి. అప్పుడు మనకు స్కిన్ టైట్నింగ్ అవుతుంది, రింకిల్స్ అన్నీ పోతుంది. చాలా విటమిన్ ఈ మనకు చాలా ఒంటికి మంచిది, మీకు అందరికీ కూడా తెలుసు. ఈవెన్ అలోవేరా కూడా హీలింగ్ ఇది ఉంటుంది కాబట్టి మనకు స్ట్రెచ్ మార్కులు అవన్నీ పోతాయండి. ఈవెన్ దోసకాయ కూడా అంతే, తెలుసు కదండి, ఫేస్ ప్యాక్ అంతా కూడా చేస్తారు కదా అలాగ. సో ఇవన్నీ మనం వాడి స్ట్రెచ్ మార్క్స్ అవి పోవడం ఎలాగో చూద్దామండి. ఫస్ట్ దీన్ని తురుముకుందామండి. ఇప్పుడు చూడండి, ఇది నేను ఇది తురుముకున్నానండి. నేను ఇప్పుడు ఈ తురుముకున్న దాన్ని మనము దీన్ని పిండుకోవాలండి. చూడండి, 2 స్పూన్లంత పిండుకున్నాను దీంట్లోకి వేసుకున్నాను. దీనికి అలోవేరా జెల్ అండి 2 స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు మనము 2 తీసుకున్నాం, అంటే 2 స్పూన్లు ఈక్వల్ ప్రపోర్షన్ అన్నమాట. దీనికి 2 స్పూన్లు అలోవేరా తీసుకున్నాము, 2 స్పూన్లు దోసకాయ రసం తీసుకున్నాము. ఇప్పుడు దీనికి మనము చూడండి ఇలా 1/2 స్పూన్ అంత కొబ్బరి నూనె వేసుకుందాము. ఈ విటమిన్కి క్యాప్సిల్స్ ఇలా చిదుముకోవాలండి. ఈ జ్యూస్ అంతా దీంట్లోకి వేసుకోవాలి మనము. ఈ విటమిన్ స్కిన్ టోనర్గా పనిచేస్తుంది, మనందరికీ తెలుసు. చూడండి, దీంట్లోకి ఇలా పిండుకోవాలండి. బాగా మనకు స్కిన్కు చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఈ విటమిన్. ఫేస్లో రింకిల్స్ అంతా కూడాను పోతుంది మనకు. సో దీన్ని వేసుకుని మనము మిక్స్ చేసి అన్నీ నూనె పెట్టుకోవాలండి. ఇది బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇది బాగా ఇలా కలుపుకుంటే ఇలా జెల్లులాగా అయిందండి. దీన్ని మనము నెల 2 నెలలు అయినా కూడా నూనె బాగా వాడుకోవచ్చండి, ఏం చేడదు. ఇలాంటి ఓ డబ్బా పెట్టుకుని దీంట్లోకి వేసి పెట్టేసుకుని రెగ్యులర్గా మనం వాడచ్చండి. మీకు ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుని డైలీ వాడుకోవచ్చు. దీని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదండి, చాలా మంచిదండి వాడితే. చూడండి, ఇలా జెల్ అవుతుంది. మనం చేతిలోకి ఊరికే కొంచెం పూసుకుని బాగా అప్లై చేసుకుంటే చాలా మంచిదండి. సో మీరు అందరూ కూడా దీన్ని యూస్ చేస్తారు అనుకుంటా. ఇది చెడదండి, ఎన్ని రోజులైనా మీరు చెడదు. మామూలు క్రీమ్లలాగా ఉంటుంది, గమ్మని వాసన కూడా ఉంటుంది. సో మీరు దీన్ని చేసి రెగ్యులర్గా యూస్ చేశారంటే, అంటే డైలీ యూస్ చేయాలండి. ఇది ఏమి మనకు వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదండి. కుకుంబరు అలోవేరా కదా, సో ఇదేం మనకు ఇది కాదు. అందులో ఈ విటమిన్ వేరే వేసాము. సో ఇది చాలా స్కిన్ కూడా మంచిగా పనిచేస్తుంది. సో ఇలాంటి ఏదైనా ఒక టైట్గా ఉండే డబ్బా మూత పెట్టేసుకుని దానికి మనం వాడుకున్నామంటే రెగ్యులర్గా మన స్కిన్ను మనం బాగా సంరక్షించుకున్న వాళ్ళు అవుతామండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. మీరందరూ కూడా చూసి నేర్చుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.